హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే పాలిటీ కరెంట్ అఫైర్స్లో భాగంగా సుప్రీంకోర్టు ఈరోజు ఇచ్చినటువంటి ఒక కీలకమైనటువంటి తీర్పుకి సంబంధించి మనం డిస్కస్ చేసుకుందామండి. అయితే ఆర్టికల్ నెంబర్ 341 ప్రకారం ఓకే షెడ్యూల్ కాస్ట్లకు సంబంధించినటువంటి లిస్టుని ప్రకటించే అధికారం రాష్ట్రపతి గారికి ఉంటుందన్నమాట. అయితే అందులో వర్గీకరణ చేసే అధికారం అంటే ఎస్సీలను వర్గీకరించేటటువంటి అధికారం ఓకే రాష్ట్ర ప్రభుత్వాలకు అంటే రాష్ట్రాలకు ఉంటుందంటూ ఒక కీలకమైనటువంటి తీర్పు అయితే మనకి సుప్రీంకోర్టు అయితే ఇవ్వడం జరిగిందండి. మరి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. ఈ కేసు పూర్వపరాలు ఏంటి, మరి ఇందులో ఎంతమంది జడ్జెస్ ఈ ధర్మాసనంలో ఉన్నారు, మరి ఈ తీర్పును వ్యతిరేకించినటువంటి జడ్జి గారు ఇవన్నీ డిస్కస్ చేసుకున్న ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలయ్యకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీకు ఫుల్ ఫ్లెజ్డ్గా కంటెంట్ కావాలనుకుంటే హిస్టరీ కానీ పాలిటీ కానీ జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ ఇతర సబ్జెక్ట్స్ కానీ లేదంటే ఏపీ గ్రూప్ టు మెయిన్స్కి సంబంధించిన కోర్స్ కనుక మీకు ఏదైనా సరే కావాలని అనుకుంటే మన బాలయ్యకి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి. నిన్న మనం ఒక ఆఫర్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మీకు ఒక 3 to 4 డేస్ అనేది మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది. ఓకే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు ఓకే 999 అనమాట ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే ఇది ఏంటంటే ఒకసారి మీరు పేమెంట్ చేసినట్లయితే మీకు లైఫ్ టైం కంటెంట్ అనమాట. ఫుల్ ఫ్లెజ్డ్ వీడియో కంటెంటు, మెటీరియలు, టెస్ట్ సిరీసు, ఇంకా ఏ డెవలప్మెంట్స్ ఉంటే అవన్నీ కూడా మీకు అందులో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్సు మీరు కావాలని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకొని మీరు తీసుకోవచ్చు. మరి మన జడ్జిమెంట్ విషయానికి వచ్చినట్లయితే 7 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం అనమాట ఈ తీర్పు అయితే ఇవ్వడం జరిగిందండి. ఓకే ఏంటంటే ఓకే భారతదేశంలో ఏవైతే మనకి రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఈ రాష్ట్రాలకు అనమాట ఎస్సీలను వర్గీకరించేటటువంటి అధికారం ఉంటుంది అంటూ 6-1 అంటే 6 జడ్జెస్ అనమాట ఈ తీర్పుకి సమర్థిస్తూ ఇవ్వడం జరిగిందనమాట. అయితే మనకి జస్టిస్ బేలాయం త్రివేది గారు మాత్రం ఓకే రాష్ట్రపతి గారు నోటిఫై చేసినటువంటి ఎస్సీ జాబితాలో వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదు అని చెప్తూ అనమాట తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మరి మనం 2005 అనమాట ఓకే మనకి ఈవీ చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో అనమాట ఓకేనండి సుప్రీంకోర్టు ఏంటి తీర్పు ఇచ్చిందంటే ఎస్సీ వర్గీకరణ చేసేటటువంటి అధికారం రాష్ట్రాలకు ఉండదని చెప్తూ ఇవ్వడం జరిగిందనమాట. అయితే దీనివల్ల ఏం జరిగిందంటే 1975 పంజాబ్ ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో చూడండి, పంజాబ్ ఏంటంటే 1975 ఎస్సీలను వాల్మీకి మరియు మజాబీ సిక్కులుగా వర్గీకరించడం జరిగిందనమాట. అలాగే 25% రిజర్వేషన్ని సమానంగా పంచడం జరిగిందనమాట అప్పట్లో. ఇది దాదాపు 31 సంవత్సరాల పాటు అమల్లో ఉందన్నమాట, అంటే దాదాపు 2006 వరకు అమల్లో ఉన్నాయి. ఎప్పుడైతే ఈవీ చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ ఎప్పుడైతే ఇచ్చిందో వెంటనే ఓకేనండి ఆ రిజర్వేషన్ అయితే రద్దయింది. ఆ తర్వాత మళ్ళీ పంజాబ్ వచ్చేసి 2006 మరొకటి పాస్ చేసిందనమాట. యాక్చువల్లీ అప్పుడు 2010 పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ఏదైతే ఉందో ఓకేనండి వాళ్ళు ఏదైతే చట్టం చేస్తారో దాని అనమాట నిలిపివేయడం జరిగిందనమాట. మరి ఆ తర్వాత ఓకే అంటే 2005 సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అంటే 2024 ఆగస్టు 1వ తేదీన అనమాట ఓకే ఆ కేసుని అనమాట ఓవర్ రూల్ చేస్తూ అంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూల్ అంటారనమాట. సుప్రీంకోర్టు తను ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని తానే రివ్యూ చేసుకొని ఒకవేళ జడ్జిమెంట్లో కనుక మార్పు చేస్తే దాన్ని ఏమంటారంటే ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అంటారండి. ఈ ప్రాస్పెక్టివ్ ఓవర్ రూలింగ్ అనే కాన్సెప్ట్ అనేది మనకి ఓకే 1967 గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసులో వచ్చింది ఫస్ట్ టైము. ఎందుకంటే ఓకే శంకరి ప్రసాద్ అండ్ సజ్జన్ సింగ్ కేసుల్లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రాథమిక హక్కుల్ని సవరించుకోవచ్చు, ఇన్ ద సెన్స్ ఏంటంటే రాజ్యాంగ సవరణల విషయంలో మేము కలుగు చేసుకోలేము. ఎందుకంటే భూ సంస్కరణలు జరిగినప్పుడు వేశారనమాట కేసెస్, ఎందుకంటే భూ సంస్కరణలు రాజ్యాంగ సవరణ ద్వారా జరిగాయి కాబట్టి మేము దాన్ని పట్టించుకోలేము, కేవలం మేము ఏంటంటే సాధారణ చట్టాలను మాత్రమే సమీక్ష చేస్తాం తప్ప రాజ్యాంగ సవరణల జోలికి మేము వెళ్ళామని చెప్పారు. కానీ 1967 సుప్రీంకోర్టు మాత్రం ఒక సంచలన తీర్పునిస్తూ ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంట్కి లేదు అంటూ గోలక్నాథ్ గారి కేసులు అనమాట జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కోకా సుబ్బారావు గారు అప్పుడు చీఫ్ జస్టిస్, ఆయన ఇవ్వడం జరిగింది అనమాట యాక్చువల్లీ. సో దాన్ని అప్పట్లో ప్రాస్పెక్టింగ్ ఓవర్ రూల్ కేసుగా చెప్తారనమాట. ఆ తర్వాత 1973 సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కుల్ని సవరించే అధికారం పార్లమెంట్కి ఉంటుంది ఓకే, కాకపోతే బేసిక్ స్ట్రక్చర్ మార్చకండి అని ఇచ్చారు. అలా ఓవర్ రూల్ అనే కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ వాడడం జరిగిందనమాట మనకి. ఓకే ఏదైతే 2005 ఈవీ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం అనమాట. అలా కాకుండా
ఇప్పుడు ప్రస్తుతానికి రాష్ట్రాలకి ఎస్సీ వర్గీకరణ చేసుకునే అధికారాన్ని అనమాట సుప్రీంకోర్టు అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రాలకి. అయితే మరి దీనికి సంబంధించి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది అన్నది మనం చూడాలంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఇంప్లిమెంట్ చేస్తుంది, వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని. మరి అలాగే నెక్స్ట్ తీసుకున్నట్లయితే మనకి ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఉపవర్గీకరణ. అయితే మరి ఈ తీర్పు ఇస్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఓకే మనకి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 15 కానీ ఆర్టికల్ 16 ఏవి కూడా వైలేట్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఆర్టికల్ 14 ఏం చెప్తుంటే మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు అందరూ సమానం అని చెప్తుంది. అలాగే ఆర్టికల్ 15 అండ్ 16 ఏంటండి అంటే మనకి ఉద్యోగాల్లోని అలాగే నెక్స్ట్ మనకు వచ్చేసి ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్ అనేది ఇస్తున్నారనమాట యాక్చువల్లీ. సో కాబట్టి ఇవి ఎంత మాత్రం మీకు వైలేట్ అవ్వు ఈ జడ్జిమెంట్ వలన అని చెప్తూ అనమాట సుప్రీంకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ అనమాట వాళ్ళ యొక్క అభిప్రాయాలు అయితే చెప్పడం జరిగిందండి. మరి అలాగే నెక్స్ట్ తీసుకుంటే ఓకే ఆర్టికల్ నెంబర్ 341 ఆర్టికల్ నెంబర్ 342 చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడికి వచ్చినప్పటికీ. ఎందుకంటే గవర్నర్ని సంప్రదించి రాష్ట్రపతి గారు అనమాట, ఓకే అంటే ప్రతి రాష్ట్ర గవర్నర్ని సంప్రదించి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి షెడ్యూల్ కులాలకు సంబంధించి లేదా షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి అయితే ఆర్టికల్ 342 ప్రకారం ఏంటంటే ఒక నోటిఫికేషన్ ఇస్తారంటే జాబితా అయితే ఇస్తారంటే డెఫినేషన్ ఇస్తారనమాట, ఎస్సీ డెఫినేషన్ ఎస్టీ డెఫినేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఎవరెవరు ఆ కులాల కిందకి వస్తారు అని చెప్పేసి మనకి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట రాష్ట్రపతి గారు. సో అయితే అందులో ఇదివరకు వర్గీకరణ చేసేటువంటి అధికారం లేదు, కాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు అనమాట జడ్జిమెంట్ ఇచ్చింది. అయితే ఇక్కడ మనం ఇంకో పాయింట్ ఏంటి అబ్జర్వ్ చేయాలంటే భారతదేశంలో ఓబీసీలకు సంబంధించి వర్గీకరణకు సంబంధించి కూడా జస్టిస్ ఎన్ రోహిణి గారి కమిటీ అయితే అపాయింట్ చేయడం జరిగిందండి. ఎందుకంటే రాష్ట్రాల్లో బీసీ వర్గీకరణ అనేది ఉంది, ఓకే బీసీఏ బీసీబీ బీసీసీ బీసీడి ఎలా అనమాట వర్గీకరణ చేస్తారు బీసీఈ వరకు మనకి. అయితే ఇక్కడ మనం 102వ రాజ్యాంగ సవరణ తీసుకున్నట్లయితే, ఓకే ఎందుకు మీకు ఇంకా క్లారిటీ వస్తుంది కాబట్టి చెప్తాను నేను, 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓకేనండి బీసీ కమిషన్కి అనమాట రాజ్యాంగ పద్ధత కల్పించారనమాట. అంటే ఆర్టికల్ నెంబర్ 338B అనేది క్రియేట్ చేసి ఎన్సీబీసీ అనే దాన్ని క్రియేట్ చేస్తారండి. ఎన్సీబీసీ అంటే అర్థం ఏంటంటే నేషనల్ కమిషన్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే రాష్ట్రాలకి బీసీలను గుర్తించే అధికారం ఉందో అది పోయిందండి 102వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు అనమాట, అది పోయిందనమాట యాక్చువల్లీ. ఓకే అయితే తర్వాత కాలంలో రాష్ట్రాలన్నీ కూడా అడిగాయి, సో మీరు ఈ చట్టం ఏదైతే చేశారు రాజ్యాంగ సవరణ చట్టం చేశారు ఇది బాగానే ఉంది, కాకపోతే రాష్ట్రాలకు బీసీలను గుర్తించే అధికారం పోయాయి కొన్ని క్లాజెస్ ప్రకారం, కాబట్టి మళ్ళీ దీన్ని మీరు పునరుద్ధరణ చేయండి అంటే వెంటనే పార్లమెంట్ ఏంటంటే 105వ రాజ్యాంగ సవరణ అనేది మళ్ళీ చేసి బీసీలని వర్గీకరణ చేసేటటువంటి అధికారం అనేది లేదా బీసీలను గుర్తించేటటువంటి అధికారం అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు అనమాట ఇవ్వడం జరిగిందనమాట. సో మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టు అనేది మళ్ళీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అనమాట జడ్జిమెంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో దీనికి సంబంధించి డెఫినెట్గా మనకి ఎగ్జామ్స్లో అయితే ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతారండి. ఆర్టికల్ 341 అడగొచ్చు, 342 అడగొచ్చు, లేదా 14, 15, 16కి సంబంధించి అడగొచ్చు, లేదంటే మనకి ఈ తీర్పుని ఇచ్చినటువంటి ధర్మాసనంలో ఎంతమంది జడ్జెస్ ఉన్నారంటే 7 ఉన్నారనమాట. ఇది రాజ్యాంగ ధర్మాసనం అండి, ఎందుకంటే రాజ్యాంగ ధర్మాసనంలో కనీసం 5 జడ్జెస్ ఉంటారనమాట. ఓకేనండి, కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఏంటంటే మినిమం 5 ఉంటారనమాట. మరి ఇందులో ఎంతమంది అంటే మొత్తం 7 ఉన్నారండి. సో జస్టిస్ బేలాయం త్రివేది గారు మినహాయిస్తే మిగతా అందరూ కూడా ఓకే తీర్పు అనేది వాళ్ళు అనమాట ఎస్సీ వర్గీకరణ అనేది రాష్ట్రాలకు చేసే అధికారం ఉంటుందంటూ తీర్పు అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇదండి ఈ క్లాస్కి సంబంధించినటువంటి ఈ వీడియోలు అనమాట జడ్జిమెంట్కి సంబంధించింది. ఇంకేమైనా సరే ఓకే మనకి కొత్తగా పాలిటిక్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ వస్తే మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందామండి. మీరు ఇప్పటిదాకా ఓకే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి, మీకు మంచి కంటెంట్ చాలా క్వాలిటీగా ఎప్పటికప్పుడు మీకు చెప్తూ ఓకే కరెంట్ డేటాతో మీకు లింకప్ చేస్తూ మొత్తం కంటెంట్ అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.